మత్తయి సువార్త 4:2. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. చాలు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాముఖ్యమైన విషయాలు ఆయన అనుభవంలోకి వెళ్ళినట్టు మనము చదువుకుంటున్నాం. పైభాగంలో ఏముందంటే యేసయ్య, ఎందుకంటే 3:18-17 ఏముంటుందంటే చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా క్లియర్గా. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకరక్షకుడు అండి, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దేవుని కుమారుడై ఉండి మనిషిని పోలిగ్గా పుట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆయన కూడా ఏం చేశాడంటే, ఒక వయసు వచ్చినప్పుడు బ్యాప్టిజం తీసుకోవటానికి యోహాను దగ్గరకు వస్తాడు. యోహాను అంటాడు, నీకు నేను ఇచ్చుటకు నేను ఏమాత్రపు వాడినయ్యా, నీ చెప్పుల వారిని విప్పుటికైనా నేను అర్హుని కాదన్నప్పుడు, నీతి యావత్ ఇలా ఉంది కాబట్టి నువ్వు నాకు బ్యాప్టిజం ఇచ్చేసేయి అంటాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఒడ్డునికి వస్తున్నప్పుడట ఆయన పైకి ఆయన నీళ్లలో నుంచి ఒడ్డునికి వచ్చిను, ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురములే అతని మీద దిగినట్లు, అంతేకాక ఆయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందించుతున్నాననే ఒక స్వరము వినబడ్డది. చూడండి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అనుభవం లేనప్పుడు ఒక విధంగా తన జీవితం ఉంది. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అనుభవంలో వెళ్ళిన తర్వాత తన లైఫ్, తన జీవిత విధానం పూర్తిగా మార్చబడినట్లు మనం చదవబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. ఆ బ్యాప్టిజం తీసుకొని ఒడ్డునికి వచ్చాక ఆకాశం తెరవబడి పావురంలే దేవుని ఆత్మ దిగి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు ఆనందిస్తున్నాననే ఒక స్వరం వినబడుతుంది దేవుని బిడ్డలారా. అంటే ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఆయన దేవుని యొద్ద నుండే వచ్చిన వ్యక్తి కదా, ఎందుకండి ఆయనకి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం. ఆయన కూడా మామూలు వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు, మారు మనసు బ్యాప్టిజం అనేటువంటి అనుభవంలోకి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడో ఆయన జీవితంలో జరిగిన వెంటనే అనుభవం ఏంటంటే అరణ్య అనుభవం జరిగింది. దేవుని బిడ్డలారా అందరం చెప్దాం, ఏ అనుభవంలోకి వెళ్ళాడు? మనకి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం చేతులు పెట్టగానే దయ్యాలు పారిపోవాలా? మనం చేతులు పెట్టగానే అద్భుతాలు జరిగిపోవాలా? మనం చేతులు పెట్టగానే గొప్ప కార్యాలు జరిగిపోవాలా? మనకి అరణ్య అనుభవం వద్దు కానీ మనము ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరగాల. కానీ దేవుని బిడ్డలారా, అరణ్య అనుభవము నీలో లేకుండా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవడం అనేది నీ పిచ్చితనమని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ అనుభవాన్ని తప్పుగా అర్థం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. బీ కేర్ఫుల్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క అభిషేకం మన యొద్దకు వచ్చినాక ఇక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డకు ఆత్మ వలన అరణ్యంలోని కనుపబడి. ఎప్పుడు కొనిపోబడ్డాడంటే, ఆకాశం తెరవబడింది, ఈయన నా ప్రియకుమారుడు అనే శబ్దం వినబడింది, ఆ పరలోక సంబంధమైన ఆత్మ యేసయ్య మీదకి వచ్చింది. దాని వెంటనే జరిగిన అనుభవం ఏంటంటే అరణ్యంలోకి వెళ్ళాడు దేవుని బిడ్డలారా. ఎక్కడికి వెళ్ళాడండి యేసయ్య? అభిషేకించబడినాక ఎక్కడికి వెళ్ళాలి మీరు? పాస్టర్ గారు, మేము ప్రవచనాలు చెప్పాలండి, దర్శనాలు చూడాలండి, చెప్పిన వాళ్ళకే చెప్పడం. ప్రాఫసీ, దేవుడు మాట్లాడే అనుభవం ఏంటంటే, నిజంగా దేవుడు నీ ద్వారా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలంటే, నిజంగా నువ్వు ఏ అనుభవంలో ఉండాలంటే, రొట్టె విరిచినట్టు విరవబడిన అనుభవంలో ఉండాలి, నలగొట్టబడిన అనుభవంలో ఉండాలి, వ్యాధి ద్వారా, శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా, అంతేకాక అపవాది ద్వారా పీడించబడి శ్రమలు పొంది బయటకు వచ్చిన తర్వాత నీ ద్వారా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మహింపరచబడతాడు. దేవుని బిడ్డలారా, అంత ఈజీ కాదండి. దేవుని ఆత్మ పొందిన వెంటనే వెళ్ళి వాడబడ్డం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆ అనుభవము, ఎప్పుడైతే ఆత్మ అనుభవం జరిగిందో దాని నెక్స్ట్ అనుభవం ఏంటంటే అరణ్య అనుభవం.
మనం పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినాక మనం శక్తిని ఉందాక అప్పటి వరకు మనకు పట్టించుకొని దెయ్యాలన్నీ మన ఎద్దకు వచ్చేస్తాయి. ఏమనంటే అప్పటి వరకు మన జీవితంలో రాని శ్రమలన్నీ మన ఎదుటికి వస్తాయి, అప్పటి వరకు రాని సమస్యలన్నీ మన ఎద్దకు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వాటితో పోరాడి గెలిచి ప్రభు కోసం నిలబడినప్పుడే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వాడుకుంటాడు సహోదరి సహోదరుడు. చూడండి, ఈ అరణ్యంలోకి వెళ్ళినాక 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఉన్న తర్వాత వచ్చిన అనుభవం ఏంటంటే అపవాది ఆయనను శోధించడం ప్రారంభించింది. ఏం శోధించడం ప్రారంభించిందండి? మనకు అపవాది శోధనలు వద్దు. మనం ఏం కావాలంటే సూపర్ న్యాచురల్ ఎనాయింటింగ్తో అద్భుతాలు జరిగిపోవాలి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి, ఏదంటే అది అయిపోవాలి. ఆ విధంగా ఈ రోజుల్లో దేవుని యొక్క ఆత్మని ఎంత తక్కువ తప్పుగా అర్థం చేసుకునే వారు ఉంటారంటే ఈ అభిషేకము, ఈ ఎనాయింటింగ్ యొక్క వాల్యూస్ ఏంటో తెలియదు కొంతమందికి. అభిషేకం ఒక వ్యక్తిలోకి వచ్చినాక ఆ వ్యక్తిని ఎట్లా చితగొట్టి నలగొట్టి ఆ యొక్క ఆ వ్యక్తిని సంపూర్ణంగా సువర్ణంగా మార్చే అనుభవంలోకి వెళ్తుందో తెలియదు. కానీ చాలా మంది దేవుని అభిషేకాన్ని మిస్యూజ్ చేసుకునే అనుభవంలో ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క శక్తిని చాలా మంది నమ్మలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఉద్రేకపూరితం కాదండి. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ చేత అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అపవాది వచ్చి ఆయన్ని శోధించడం ప్రారంభిస్తుంది. ఎంత భయంకరమైనటువంటి శోధనలోకి వాడు తీసుకుని వెళ్తుంటాడు. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్తావో శోధకుడు నిన్ను శోధించడం ప్రారంభిస్తాడు. ఎవరండి? నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినాక నిన్ను రెచ్చగొట్టే ప్రజలు నీ వద్దకు వస్తారు, నిన్ను అవమానపరిచే ప్రజలు నీ వద్దకు వస్తారు, నిన్ను బ్లేమ్ చేసే ప్రజలు నీ వద్దకు వస్తారు, నీ ఓపికని నీలో ఉన్న అన్నిటిని తొలగించే ప్రజలు నీ వద్దకు వచ్చి అపవాది నీలో ఉన్న ఎనాయింటింగ్ని, నీలో ఉన్న దేవుని యొక్క ఆ యొక్క ఆయన గిఫ్ట్స్ని, ఆయన ఉన్న ఆలోచనలని, ఆయన నీకు ఇచ్చిన దానిని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్న టైంలో యేసుక్రీస్తు ప్రభు వాక్యము ద్వారా అపవాదితో దెబ్బ కొట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని అభిషేకం పొందటం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. ఏదో అభిషేకం ఉంది 4 భాషలు మాట్లాడి బరబరాని వెళ్ళిపోయేది కాదండి ఎనాయింటింగ్. ఒక వ్యక్తిలోకి ఆ సూపర్ న్యాచురల్ పవర్ వచ్చినాక ఈ లోక సంబంధమైన శక్తి మీ వద్దకు వస్తుంది. వాడేసే చిన్ని చిన్ని బాణాలకి భయపడి పారిపోయే అభిషేకం నీలో ఉన్న అభిషేకం కాదు, కానీ శత్రు బలమంతటి మీద అధికారం తీసుకున్న అభిషేకమే నీలో ఉన్న అభిషేకం సహోదరి సహోదరుడా. వాడి చిన్ని చిన్ని బాణాలు వేస్తూ ఉంటాడు. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడుతున్న టైంలో నీకు కోపం కలిగించే సంఘటనలు, నిన్ను విసిగించే ప్రజలు, నీ ఓపికను, నీ ప్రేమని, నీ సహనాన్ని అన్నిటినీ పరీక్షించే ప్రజలు నీ యొద్దకు వస్తున్నప్పుడు, అపవాది వారి ద్వారా నిన్ను బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. అప్పుడు నువ్వు గెలిచిన వ్యక్తివైతావు. చూడండి, ఆత్మ ఫలములు ఏమనగా ఏమని ఉంటుందంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అని మనం అన్నీ చదువుతుంటాం. కానీ పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ నీలో యాక్టివేట్ కావాలి. ఇవి యాక్టివేట్ అవుతున్న టైంలో నీ ఓపికను పరీక్షించే వ్యక్తులు నీ వద్దకు వస్తారు, నీ కోపం రేపే వ్యక్తులు నీ వద్దకు వస్తారు, నిన్ను నిలువున బలహీనపరిచే వ్యక్తులు నీ వద్దకు వస్తారు, మాటి మాటికి నిన్ను బ్లేమ్ చేసే వ్యక్తులు నీ వద్దకు వస్తారు. వారిలో ఉన్న వీక్నెస్ వైపు నువ్వు చూడొద్దు, కానీ వారిని ప్రేరేపిస్తున్న అపవాదితో నువ్వు గట్టిగా ప్రార్థనాపూర్వకంగా జయించి నిలబడినప్పుడే నీలో ఉన్న అభిషేకం సువర్ణంగా మార్చబడి వాడబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు అభిషేకించబడిన తర్వాత ఫెయిల్యూర్ అవుతున్నావు? యేసు ప్రభుకు కూడా ఆ శోధన వచ్చిందండి. ఏసయ్య అభిషేకించబడిన తర్వాత అపవాది డైరెక్ట్గా వచ్చింది ఏసయ్య దగ్గరికి. ఆయన సర్వోన్నతుడు, దేవుని కుమారుడు, దేవుని చేత ఆత్మ చేత నింపబడిన వాడు. ఆయన దగ్గరికి అపవాది రావటం ఏంటంటే వచ్చి ఏమని మాట్లాడుతుందో చదువుదాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను కూడా చాలా మంది ఇట్లా ప్రేరేపిస్తుంటారు. నువ్వు దేవుని బిడ్డవేమో, నీకెందుకు ఇలా జరిగింది అని ప్రేరేపించబడినప్పుడు ఒక్క నిమిషం ఉండు, నా అభిషేకాన్ని పక్కకు పెట్టి నీ సంగతి చెప్తానకండి. నీలో ఉన్న అభిషేకము అది సర్వశక్తి కలిగిన దేవుని అభిషేకం కాబట్టి నీ ఓపికని విరగొట్టే వ్యక్తులు నీ వద్దకు వస్తారు. కానీ ఆ టైంలో ఏం చేయాలంటే ముఖం మీద గుద్దినట్టుగా దేవుని వాక్యం చేత నింపబడి అపవాదిని చితగొట్టే విధంగా నువ్వు ఉండాలి, తప్ప నువ్వు పడిపోవటానికి దేవుడిని ఎన్నుకోలేదు. కోపం రేపేవారు వస్తారండి. దేవుడు మనలో నుంచి గెలవాలి. అపవాది వచ్చి యేసు ప్రభువుని అంటుంది, ఆకలి అవుతుందయ్యా,
పాపం చాలా ఆకలితో ఉన్నావు, ఈ రొట్టెని ఈ రాళ్ళని ఏం చేస్తావు నువ్వు, రొట్టెలుగా మార్చుకొని తిను అంటే హేళన చేస్తుంది. నువ్వు అభిషక్తుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా అంటే యేసు ప్రభు ఏమని సమాధానం ఇస్తున్నాడో చదువుదాం, చదవండి. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఎంత కూల్ గా అనుసరిస్తున్నాడండి యేసయ్య, నీ మీదకి రెచ్చిపోయే ప్రజలు నీలో ఉన్న దేవుని శక్తిని అభిషేకాన్ని బలహీనపరిచేవారు వచ్చినప్పుడు వాళ్ళని అపవాదు నువ్వు రెచ్చగొట్టాలంటే కూల్గా ఆన్సర్ ఇవ్వాలండి. వాడికి ఏమర్థమవుతుందంటే అపవాది జుట్టు పీక్కొని ఎటు పరిగెత్తాలో అర్థం కాదు. వాడిని ఏడిపించడం మనం నేర్చుకోవాలి, కానీ వాడు ఏడిపిస్తుంటే మనం ఏడవడం నేర్చుకోవద్దు. దేవుని బిడ్డలారా, మనం వాడిని ఏడిపించడానికే దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు తప్ప ఆఫ్టరాలు వాడేసే చులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలు మనం ఎంతకు పంపుతున్నప్పుడు అయ్యో యేసు ప్రభు అభిషేకించావు ఇదే నోటితో ఈ పాపం చేస్తున్నా నా జీవితం ఏంటి అని మరలా మాటి మాటికి నువ్వు దుఃఖపడే పరిస్థితికి నువ్వు రావద్దు. కానీ అపవాదిని ఎదిరించే ఆయుధం ఎవరిలో ఉందంటే నీలోనే ఉందని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా చదువుదాం, మరలా వచ్చి ఏమంటున్నాడో చదువుదాం, చదవండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. చూడు, నీలో అభిషేకం ఉంది కదా, నువ్వు ఏమైనా చేయగలుగుతావు కదా. నీవు దేవుని కుమారుడవు అయితే ఎక్కడ దూకమంటుంది, కిందికి దూకమంటుంది. దేవుని అభిషేకించబడి ఉపవాసం ఉన్న అనుభవంలో ఉన్నప్పుడే అపవాది యేసయ్య దగ్గరికి వచ్చింది. అంతకుముందు వచ్చిందా? నీ ప్రేయర్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడే నీకు పోరాటాలు అధికమైతే సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితం బహుబలంగా ముందుకు సాగుతున్నప్పుడే దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడే నీ దీర్ఘశాంతాన్ని దేవుడు నీలో పెట్టిన మంచితనాన్ని దేవుడు నీలో ఉంచిన ప్రేమని వాటిని ఛాలెంజ్ చేయడానికి దుష్ట ఆత్మ మనుషుల్లో చేరి నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే అపవాదిని ఎదిరించే శక్తి ఆల్రెడీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. దేవుని వాక్యములో నుంచి అపవాదితో నువ్వు మాట్లాడాలి. దేవుని బిడ్డలారు, చాలా సమయాల్లో మనం అనుకుంటుంటాం ఏమనంటే, ప్రభువా నాకు శక్తిని అయ్యా, నాకు బలాన్ని అయ్యా, వీళ్ళతో పోరాడే శక్తిని నేను మాటి మాటికి పొరపాట్లు పడిపోయి అవమానపరచబడుతున్నాను. ఏసై అవమానపరచబడ్డాడండి, అదంటుంది దేవుని కుమారుడు అయితే ఏం చేయి, దేవుని కుమారుడవు అయితే అంటే డౌట్ చేసేటట్టు మాట్లాడుతుంది. నిన్ను కూడా అంటారు, నువ్వు దేవుని బిడ్డవేమో, మరి నీకెందుకు ఇట్లయింది, మీరు దేవుని సంవత్సరాల తరబడి వెంబడిస్తున్నావు కదా, మరి నీకిట్లెందుకు అయింది అని నీ బంధువులు స్నేహితులు తోటివారు వారు వీరు అంటున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, మౌనంగా ఉండి దేవుని వైపు చూసి దేవుని శక్తిని నీ ద్వారా బయటకు తీసుకొని రావాలి. అదే అభిషేకాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు దేవుని బిడ్డలారా. అందుకని మీరు చాలా ప్రాపర్గా క్లియర్గా పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం వెళ్తున్నాం. మూడోసారి ఇంకా ఏమంటుందో చదువుదాం, చదువు. అందుకు యేసయ్య ఏం ఆన్సర్ ఇస్తున్నాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. చూడండి, మన జీవితంలో దేవుని ఆత్మచేత మనం నింపబడి నడిపించబడుతున్నప్పుడు చాలా టెంప్టేషన్స్ మన జీవితంలోకి వస్తాయి. ఈ టెంప్టేషన్స్ ఈ శోధనల మధ్యలో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానుసారమైన ఆన్సర్ అపవాదికి ఇవ్వాలండి. అపవాదికి వాక్యం తెలీదా చెప్పండి, మీకంటే బాగా చెప్తాడు ఇక్కడ నిలబెడితే వాక్యం, అంత టాలెంటెడ్ పర్సన్ వాడు. కానీ వాడిని దెబ్బ కొట్టాలంటే నువ్వు బైబిల్ బాగా చదవాలి దేవుని అభిషేకంతో పాటు. వాక్యమే దేవుడు, ఆ వాక్యము నీలో నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాడు నిన్ను టెంప్ట్ చేసేటప్పుడు నిన్ను శోధించేటప్పుడు నిన్ను బలహీనపరిచేటప్పుడు నువ్వు వాక్యములో నుంచి దెబ్బ కొట్టడానికి అపవాదిని ఎదిరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. చూడండి, నీకు అబద్ధమాడే పరిస్థితులు ఎదురవుతాయి, దేవుని సేవకుల్ని మోసం చేసే పరిస్థితులు ఎదురవుతాయి. చూడండి, అననీయ సప్పీరా ఉన్నారు, వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులే, అవునా కదా చెప్పండి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళిన వారే, వారు కూడా అపోస్తుల కాలంలో అపోస్తులను వెంబడించిన వారే. కానీ
లోక సంపద ఏం చేసిందంటే వాళ్ళని టెంప్ట్ చేసింది దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు కానీ నాకు మొక్కితే అన్ని నీకు ఇచ్చేస్తా అంటున్నప్పుడు యేసు ప్రభు గద్దిస్తూ సాతానుతో మాట్లాడుతున్నాడు. అననీయ సప్పీరా కూడా ఇదే టెంప్టేషన్ వచ్చింది, డబ్బంతా మీరు ఎందుకు ఇవ్వాలి, కొంచెం దాచుకొని కొంచెం ఇవ్వచ్చు కదా అని అపవాది వాళ్ళని ప్రేరేపించినప్పుడట వారు ఏం చేశారంటే కొంచెం దాచుకొని కొంచెం పేతురికి ఇచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అపవాది ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించనని మాట అంటాడు. అంటే వాళ్ళకి ఏ అనుభవం ఉందండి, అంటే పరిశుద్ధాత్మ అనుభవం నీకున్నా అపవాది నీ వద్దకు రాదు అని నీకు అనుకోకు. అపవాది పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గరకే ఖచ్చితంగా వస్తాడు వాడు. కానీ వాడికి నువ్వే ఆన్సర్ ఇవ్వాలంటే లొంగిపోకుండా వాడిని జయించే అనుభవంలోనూ ఉండాలి. దేవుని బిడ్డలారా చూడండి, ఇది యేసుక్రీస్తు ప్రభు దాన్ని గద్దిస్తూ వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతూ దానిని గద్దించి వెళ్ళమన్నప్పుడు అప్పుడు ఏసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా రావటమే ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, ఎప్పుడైతే సాతాను ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోగా ఆయన ఒక స్థలానికి వచ్చాడు, అక్కడ నడుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం ఏంటి, ఇక్కడ మనం చదువుకుంటున్నట్లయితే ఆయన గలిలయ సముద్రంలో నడుస్తుండగా పేతురు అనబడిన సీమోను సహోదరుని ఆంద్రియ ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేటి చూసి వాళ్ళు జాలర్లు నా వెంబడి రండి అని నన్ను వెంబడించమనగానే యేసుని వెంబడించడం ప్రారంభించారు. అంటే యేసుక్రీస్తు బాప్టిజం తీసుకోకముందు ఆయన జీవిత విధానం వేరు, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళాక పరిశుద్ధాత్మ అనుభవం ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఉపవాస అనుభవంలోకి, అరణ్య అనుభవంలోకి తీసుకెళ్ళింది. అరణ్యంలో నుంచి ఆ అరణ్యంలో ఆకలి ఉంది, పాపం దాహం అవుతుంది, నలిగిపోయిన అనుభవం ఉంది. ఆ టైంలో అపవాది వచ్చి కష్టకాలంలో యేసయ్యను శోధించడం ప్రారంభించింది. చూడండి, నీకు శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి నడిపిస్తున్నప్పుడు నువ్వు పొందుతున్న శ్రమల వైపు చూడొద్దు, నువ్వు అనుభవిస్తున్న కష్టాల వైపు చూడొద్దు, కానీ నీ జీవితానికి భవిష్యత్తు ఇస్తున్న గొప్ప దేవుని వైపు చూసి నువ్వు పరుగు పందెంలో పరిగెత్తాలి. దేవుని బిడ్డలారా నాతో పాటు ఈ మాటలు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువా నీవు లోక రక్షకుడు అని నేను నమ్ముచున్నాను, కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను, నీ రక్తం ద్వారా నా పాపాలు సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను, నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనవని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామంలో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొల్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు కూడా మీ చేతులు పైకెత్తి ప్రభుని గట్టిగా స్తుతించండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని తాకితే రాత్రి తాకుతుండొచ్చు, పరిశుద్ధాత్మ వారిని తాకేసయ్యా, నీ అనుభవములకు తీసుకుని వెళ్ళిన ఆయన ఫ్రెష్ అనాయింటింగ్ ప్రభువా, ఇప్పుడే అన్య భాషలనే ఆ ప్రభావము ఆ వాక్శక్తి వారి నాలుకలోకి దిగునుగాక యేసు నామములో. మూవ్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ అగ్ని ఫైర్, టచ్ హోలీ స్పిరిట్, ది సూపర్ నేచురల్ పవర్, మేడగది అనుభవము, నీతో డైరెక్ట్ గా మాట్లాడే అభిషేకం. ఆయన ఇప్పుడే భాషల్లో మాట్లాడే వారు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు వచ్చేసేయండి, అట్లాంటి వారు ఎవరైనా ఉంటే వాలంటీర్ చూసి పంపించండి, ఇంకా మీరు అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేసేయండి. చూడండి, నేను గొంతంతా పోయింది, ఫస్ట్ టైం దేవుని ఆత్మ నింపుదల, దేవుని అభిషేకం. వీళ్ళెవరు యాక్టింగ్ చేయట్లేదు దేవుని బిడ్డలారా, అభిషేకం ఎప్పుడు కూడా నటించదు.
యేసు నా చేతికి కావాలి. దేవుడు నింపినప్పుడే ఇది జరుగుతుంది. బ్రదర్ మాట్లాడడం ఎంత ఆనందం ఉంటుందండి, పరలోకంలో ఎంత సంతోషం ఉంటుంది. హోలీ స్పిరిట్, ఫస్ట్ టైం మాట్లాడిందమ్మా, ఎట్లుంది అనుభవం చెప్పు. పరలోకి నుంచి తగ్గించే అగ్ని యేసయ్య వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు జరిగిందో ఇదే మొదటిసారి. జీసస్ నేమ్ ఆమేన్. ఆమేనమ్మా, ఏదో ఒక శక్తి వచ్చి నా తగిలినట్టు అనిపించి నా నాలుగో ఎన్నడూ మాట్లాడని భాషలు మాట్లాడాను, దేవునితో కలుసుకున్నట్టు నాకు అనిపించి ఎంతో అలా మనశ్శాంతి. అదండి దేవుని సమాధానం దిగుతుంది. హోలీ స్పిరిట్ నీ ఎనాయింటింగ్ ఫ్రీ అయిపోవాలి ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. దేవుని శక్తి నా మీదకి వచ్చిందండి, నా నాలుక నా స్వాధీనంలో లేదండి. అలా భాషలో ఫస్ట్ టైం మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా, బిడ్డ నీకోసం ఎనాయింటింగ్ లో స్థిరపడాలి. ఈ పవర్ ఈ బాడీలో కంటిన్యూ అవ్వాలి, ఎక్కడ కూడా పడిపోవద్దు ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. ఎన్నోసార్లు ఈ భాషలు మాట్లాడాలని దేవుడికి ప్రార్థన చేశాను. మొదట్లో నాకు పరిశుద్ధాత్మ కూడా వచ్చేది కాదు, ఎంతో ఉపవాసం. ఏం జరిగింది చెప్పు. నాకు ఆ భాషలు మాట్లాడడం వచ్చింది, ఉన్నట్టుండి నా భారం అంతా దిగిపోయింది. నేను ఎంతో ఫ్రీగా ఉన్నాను, అసలు నా బరువు కూడా నాకు అన్ననిపించినంత తేలిగ్గా ఉంది. ఈ ఆనందాన్ని దేవుడు కలుగు చేసినందుకు వందనాలు. జీసస్ నేమ్. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఈ బిడ్డ నీలో ఆనందించాలి, స్థిరంగా ఉండాలి. జీసస్ నేమ్. ఎనిమిదో భాషలో ఫస్ట్ టైం మాట్లాడినాను. ఏసే నమ్ముకున్నావా? నమ్ముకున్నా. మొదటిసారి వచ్చావు ఇక్కడికి? లేదు, వస్తున్నావు. ఎవ్వన బిడ్డలు ప్రభా నీకోసం నిలబడినట్లు అభిషేకిస్తున్నాం ఇన్ జీసస్ నేమ్. ఫస్ట్ టైం మాట్లాడాలి అంటే నేను ఏదో తేలిక బరువు అంతా దిగిపోయి ఫస్ట్ టైం భాషలో మాట్లాడు. జీసస్ నేమ్. ప్రభు ఎనాయింటింగ్ స్థిరపడాలి, మీరు ఆశీర్వదించండి జీసస్ నేమ్ ఆమేన్. ఆమేన్. నేను ఫస్ట్ టైం భాషలో మాట్లాడినా, ఇట్లా భాషలో మాట్లాడుతున్న ఇట్లా గాలి వచ్చి తాకినట్టు అనిపించింది. గాలి తాకడం. హోలీ స్పిరిట్ ఎవ్వరు బిడ్డలు ఎక్కడ పడిపోవద్దు, నీలో స్థిరంగా ఉండగా ఆమెను వెళ్ళమ్మా. నిన్న దేవుని ఆత్మ పొందుకున్నాను, కానీ భాషలు ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నాకు చాలా తండ్రి బిడ్డ ఈ అనాయింటింగ్ ఎప్పుడు నీలో స్థిరపడాలి, దుష్టుడు ఎక్కడ దోచుకోకుండా నీ ఆత్మకార్యం చేయండి జీసస్ నేమ్ ఆమేన్. ముందు ప్రవీణ్ అయ్య గారు నంద్యాలకు వచ్చినప్పుడు ప్రేయర్ ఆయిల్ కొనుక్కొని ఖర్చుపు కొనుక్కొని ప్రార్థన చేయగా నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, కిడ్నీ ప్రాబ్లం పోయింది, థైరాయిడ్ ఉన్నది, థైరాయిడ్ పోయింది, ఒక కాలు ఇంతలా వాసేది అవి పోయినాయి సార్. నా కుమార్తె జీవితంలో ఎంతగానో మేలు చేశాడు. నిమ్మతో బాధపడినప్పుడు దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడు. లైన్లో ఏకీపించినప్పుడు దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ చూపిస్తే ఏది లేదమ్మ నీ కుమార్తె, కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా పట్ల ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించుడుగాక. ఈయనకు కిడ్నీ ప్రాబ్లం చాలా ఉండేదండి 2 ఇయర్స్ నుంచి. ఇక్కడికి మేము 2 మంత్స్ నుంచి వస్తున్నామండి, ఏ మెడిసిన్స్ పనిచేయలేదు, వాపులు చాలా విపరీతంగా ఉండేనండి. ఇక్కడ నుంచి ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి బాగా మసాజ్ చేసేసి 2-3 డ్రాప్స్ నోట్లో వేసి ఇంకా హ్యాండ్ కర్చీఫ్ బాగా యూజ్ చేసినామండి. వాపులు చాలా మట్టుకు తగ్గిపోయినాయి, ఇప్పుడు ఆరోగ్యంగా బాగున్నాడు. స్కానింగ్లో రిపోర్ట్స్లో ఏవి మాత్రం ఏం లేవు, మెడిసిన్స్ కూడా ఇప్పుడు వాడట్లేమండి ఏమి, వాపులు కూడా చాలా తగ్గిపోయినాయి. మరి 25th నైట్ మన బిడ్డ సడన్గా జ్వరంకి గురైంది. మన ఎర్లీ మార్నింగ్ తనకు సడన్గా ఫిట్స్ వచ్చాయి. మాకు ఎప్పుడు తెలియదు అంటే ఫస్ట్ టైం తను ఫిట్స్తో అటాక్ అయింది. 26th నైట్
నేను కల్వరి ప్రత్యక్షతకు ఫోన్ చేశాను. టీం వాళ్ళు నేను కాల్ చేయగానే సిస్టర్ రిసీవ్ చేసుకున్నారు. నాతో మాట్లాడి ఇమీడియట్గా నువ్వు వెళ్ళి పాపకి ఆయిల్ పెట్టమని చెప్పారు. నేను చెప్పాను ఆయిల్ పెట్టే పరిస్థితిలో నేను లేను, నన్ను ఎంటర్ చేయని ఐసీయూలోకి చెప్పాను. ఏం కాదమ్మా నువ్వు ట్రై చేయని చెప్పింది. నేను ఆయిల్ తీసుకుని వెళ్ళాను. అసలు ఎప్పుడు లోపలికి పంపించారు, అలాంటి లోపలికి పంపించారు. సో నేను తను వెళ్ళి ఫోర్ హెడ్ మీద, ఐస్ మీద, థ్రోట్ మీద నేను ఆయిల్ పెట్టాను. మరి నేను ఆయిల్ పెట్టి వచ్చేసాను. వచ్చినాక ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్కి ఒక పాప వచ్చి చెప్పింది, ఒక సిస్టర్ వచ్చి చెప్పింది, అక్క మీ పాప కళ్ళు తెరిచిందని చెప్పింది. దేవుడి నామం స్తోత్రములు. ఇట్స్ వండర్ఫుల్ అండ్ గాడ్ హెల్ప్ మీ అ లాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జీసస్.